ఇవాళ మన షోకి స్పెషల్ గెస్ట్ వచ్చాడు. ఎన్నికలయ్యాక అడ్రస్ లేకుండా పోయిన ఆయన్ని ఇతికి పట్టుకున్నలా షోకి తెచ్చేలే. ఈ షోకి వచ్చినందుకు ఆయనకి ఎపిసోడ్ చివరిలో అవార్డు కూడా ఇస్తున్నా. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరో కళ్ళార్పకుండా చూసేయండి. హలో పాలో, ఇంతకీ ఎక్కడున్నావో? నేను ఫారెన్ లో ఉన్నా బాబ్జీ, ఇక్కడ వీధుల్లో విహరిస్తున్నా. ఇదిగో పాలు, నీ మాటలతో సామాన్య ప్రజల్ని బురిడి కొట్టించినట్టు నన్ను కూడా కొట్టించాలనుకుంటున్నావా? ఏంది, పక్కన తెలుగుతో కూడిన బోట్లు పెట్టుకుని ఫారెన్ లో ఉంటానంటావు? ఇంద నువ్వు ఎన్నికల ముందే డబ్బులు లేక బిషాన్ అయితేవో నాకు తెలుసు పాలు. అట్టాంటి నువ్వు ఫారెన్ ఎట్టా వెళ్తావు గానీ నీ స్టైల్లో కోట్ వేసుకుని కూర్చో, నీతో మాట్లాడాలి. మొత్తానికి గుడ్ బైలా సెటిల్ అయ్యావుగా, ఓసారి నవ్వితే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేద్దాం. పోసుగాల నవ్వమంటే నువ్వేంది, అట్ట ఏడస్తావో? అయినా మగాడి వై ఉండే కష్టాలు ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ ఇట్ట ఏడిస్తే అట్ట చెప్పు, ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నావో? గాడ్ బ్లెస్ యూ బాబ్జీ, నా బాధ తెలుసుకునేందుకు వచ్చినందుకు. నాలాంటి వాళ్ళకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయిలే గానీ ఇంతకీ ఆ ఏడుపు ఎందుకు చెప్పు. ఎన్నికల్లో ఈవీఎంలో నన్ను మోసం చేశాయి. ఇదిగో పాలు, నిన్ను అందుకనే నాగబాబు పిచ్చోడు అనింది. జనాలు నీకు ఓట్లేదు అనకుండా ఈవీఎంలు మోసం చేసే అంటవేంది? అయినా ఎన్నికలకు 5 ఏళ్లుగా సన్నద్ధమై ప్రజలతో మమైకమైన టీడీపీ జనసేన నాయకులే ఇంతలా ఫీల్ అవలా. అట్టాంటిదే నువ్వు ఎన్నికలకు 5 నెలలు ముందొచ్చి ఏడిస్తే అట్ట చెప్పు. నా బి ఫార్మ్స్ ను దొంగలించి వైసీపీ విజయం సాధించింది. ఇదిగో పాలో, ప్రపంచంలో ఎవరైనా ఎదుటోళ్ళని మోసం చేస్తారో, నువ్వేంది నీకు నువ్వే మోసం చేసుకుంటావో? వచ్చే ఎన్నికల్లో నాదే విజయం. మొత్తానికి డిపాజిట్ సాధించుకోలేని నీ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అంటావు? నాకు జనాలు అవకాశం ఇస్తే ఆంధ్రాను అమెరికా, నర్సాపూర్ను నార్త్ అమెరికా చేసేవాణ్ణి. నువ్వు అట్టా చేస్తావనే జనాలు నీకు ఓటేయలేదు పాలు. ఏపీ ప్రజలకైనా నర్సాపూర్ ప్రజలకైనా దేశం అంటే పెచ్చుంటది. అట్టాంటిది మన దేశం ఎవరికైనా ఆదర్శంగా ఉండాలి గానీ నువ్వేంది వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అట్టా మారుస్తానంటావో? నువ్వు మీ బతుకులు మారుస్తానకుండా ఫలానా దేశంలో మారుస్తా అంటావేం సామే? నాపై ప్రజలకు ప్రేమ లేకుండా పోయింది. నేను కనపడకపోతే కనీసం ధర్నాలు ఆందోళనలు కూడా చేయడం లేదు. చూడు పాలు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో ఈశ్వరు అల్లా యేసు అన్ని జనాలకి నువ్వే అనుకుంటున్నావో ఏంది? జనాలకి నువ్వు లేకపోతే ప్రశాంతంగా ఉంటది గానీ బాధ ఎందుకు సామే? రేపు అమెరికాలో ట్రంప్ ను ఎట్లాగైనా గెలిపించాలి. వెనకటికి నీలాంటోడే ఉట్టికి ఎగరడం చేత కాదు గానీ ఏకంగా ఆకాశానికి ఎగురుతానన్నాడట. అట్టే నువ్వు నీ పుట్టినచోట పార్టీని గెలిపించుకోవడం చేత కాదు కానీ ఇట్లా బిల్డప్లు మాత్రం కొడతావు. నన్ను ఫారెన్ ప్రజలు బాగా నమ్ముతారు, నేను అడిగితే ఓట్లు వేస్తారు. నీకు నువ్వు ఫారెన్ ప్రజలు నమ్ముతారని డబ్బాలు కొట్టుకుంటే అట్ట నీకు నువ్వు అమెరికాలో బుష్ని గెలిపించినా ట్రంప్ని గెలిపించా అని కబుర్లు చెప్తావు గానీ వాళ్ళు ఒక్కసారైనా నీ పేరు వాళ్ళ నోట్లోంచి ఎత్తారా చెప్పు. ఇదిగో బాబ్జీ, నన్ను అవమానపరుస్తున్నావు. నీకు వారితో దిగిన ఫోటోలు చూపించేనా? ఫోటోలదే ఉందే, ఫోటోషాపులు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి గానీ ఇంతకీ బయటికి ఎప్పుడు వస్తావో? వస్తాను బాబ్జీ, చిన్నగా ఈ బాధ తగ్గగానే. చిన్నగా అంటే ఇంకో 4.5 ఏళ్ల ముందు కలెక్షన్ కోసం వస్తావా ఏందే? ఎలక్షన్ అనబోయి కలెక్షన్ అన్నావా బిడ్డా? నేను ఎలక్షన్ కాదే, కలెక్షన్ అనే అన్నాను. నీలాంటి వాళ్ళు ఓట్లు కొల్లగొట్టడం కోసం కాదు, వాళ్ళ కలెక్షన్ల కోసమే బయటకు వస్తారని నాకు తెలుసులే. బాబ్జీ, నువ్వు ఇలాగే మాట్లాడితే నేను ఈ షో నుంచి వెళ్ళిపోతాను. పోసుగాల, అట్టా బ్లాక్మెయిల్ చేస్తా వెళ్ళిపోతానంటవింది? నీ బ్లాక్మెయిల్స్ కు లొంగడానికే నేను నాయకుడిని కాదులే గానీ ఇంతకీ ఏపీలో పవన్ జగన్ వేడి పుడుతుంది కదా, దాని గురించి ఏం చెప్తావో? జగన్ పవన్ నా తమ్ముళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్తా? ఏంది పాలో, ఎన్నికల ముందు జగన్ని బండబూతులు తిట్టి నువ్వు అట్టా జగన్ నా తమ్ముడు అంటున్నావో? కొంపదీసి నీ బతుకు చింతమనేని కోనలాగా చేస్తాడేమోనని భయపడుతున్నావా ఏంది? భయం అంటే తెలియని బ్లడ్ నాది. సినిమా డైలాగులు వద్దు పాలు, నీది బాలయ్య బ్లడ్డే అయితే నువ్వు ఎన్నికల రిజల్ట్ అయిపోగానే ప్రజల ముందుకు వస్తావు గానీ ఇట్ట ఎందుకు దాక్కుంటావో? ఇంతకే పవన్ గురించి ఏం చెప్తావో? పవన్ నా మాట వినడం లేదు, లేకపోతే ఎప్పుడో సీఎం చేసి ఉండేవాడిని. ఇదిగో పాలు, నీకే సీఎం అవడానికి దిక్కు లేదు, ఇంకా నువ్వు పవన్ ని సీఎం ఎట్టా చేస్తావే? నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలన్నిటికీ నీకు బెస్ట్ కమెడియన్ ఇన్ పాలిటిక్స్ అనే అవార్డు ఇస్తున్నావు పాలు. ప్రస్తుతానికి ఈ అవార్డే సీఎం పదవిలో ఫీల్ అయిపోయి సంబరపడిపో, ఓకేనా? ఇంకా బయలుదేరు.